శుభములు తెలియజేస్తా ఉంటున్నా. దేవుని వాక్యంలో నుంచి ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి కొన్ని మాటలు మీకు బోధించాలని, దేవుని మాట రీపింప చేయాలని మేము మధ్యకు వచ్చింటున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలాగ రాయబడినది, యేసుక్రీస్తు సేవించిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుట మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించని. ప్రార్థన చేయుట, ఈ రక్షించబడిన వారికి అక్కడ సంఘ నమూనాను మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది పిల్లల. ఆ సంఘ నమూనా అలాంటి ఆ ప్రత్యేక కలిగిన ఆ దర్శనము కలిగినటువంటి ఏర్పాట్లు నీవు ఉన్నావా? ఈనాడు అలాంటి అనుభవాలు ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా, నా యొక్కకు రండి, నేను మీకు శాంతిని శాంతిని కలగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉంటున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండెను. ఈ ఉదయ కాలంలో యేసు ప్రభు వారి గురించి ఈ రీతిగా పాటలను పాడుకుంటూ గ్రామంలో యేసు ప్రభు వారి గురించిన శుభవర్తమానమును తెలియజేస్తా ఉన్నాం. అనేక పర్యాయములు మీరు వింటూ ఉన్నారు మైకుల ద్వారా, చుట్టూ దేవుని మందిరాలు అనేక విధాలుగా మీకు దేవుని మాటలు వింటూనే ఉన్నా. అయినను ఈ దినం ప్రభువు బైబిల్ గ్రంథంలో రాయించిన తన మాటను మీకు వినిపించాలని మేము ఆశిస్తున్నాం. దైవ గ్రంథములో యోహాను సువార్త 3:16 ఈ రీతిగా రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రియమైన వాళ్ళరా, శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వ్రాయబడినది. పిల్లరా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వ్రాయబడినది. ఈనాడు చూసినట్లయితే హృదయము అది అగమ్య గోచరంగా ఉంటుంది. తలంపులు కొంతమటుకే బయట వారికి తెలిసే అన్ని బయటకు నువ్వు మాట్లాడినట్లయితే నీ కన్నబిడ్డలు నిన్ను చీ అంటారు, లేక నువ్వు కనుక నీ తల్లిదండ్రులకి నువ్వు చెప్పినట్లయితే అరే నా కడుపున
చాలా మంది కొంతమంది అంగీకారముగా ఉండేటువంటిది కానీ మరి ఇంకా కొన్ని విషయాల్లో ఏంటి నీకు ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయా అని మాట్లాడేటువంటి వారు ఇలా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏతిగా సెలవిస్తా ఉన్నది ఉదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదని రాయబడి ఉన్నది అవును ప్రియులారా ప్రతి వాని ఉదయం వ్యాధితో నింపబడి మోసం చేస్తా ఉన్నది పాపములైనటువంటి రక్తం అది పాపముల పుణ్య రక్తం అది
మంత్రం చదివి అందరిని మంచోళ్ళకి మార్చేయచ్చు. కానీ దేవుడు మీ స్వతహాగా దేవుడి దగ్గరకు రావాలని, మీ స్వతహాగా మీకు రక్షణ పొందాలని, మీ స్వతహాగా పరిలోకాన్ని కోరుకోవాలని, మీ స్వతహాగా దేవుడితో సహవాసం కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీ హృదయంలో శుద్ధ చేయడానికి ఆ రక్తం మీ మధ్యాహ్న కాల్సిన పలకరుస్తా ఉన్నది. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ ధనము నీ బంగారం అని వెళ్ళి నీ ఆత్మస్తుంది ఏమో వస్తుంది. చిన్న ప్రార్థన, దేవా నేను పాపని, నన్ను కరుణించు, నీ రక్తంగా నన్ను కడుగు, నా హృదయంలోనికి రా, నన్ను బాగుచేయి. చిన్న ప్రార్థన, ప్రసవడాన్ని హృదయంలో పాపం తీసుకొచ్చి నిన్ను శుద్ధులుగా చేసి నిత్య రాజ్యంలో నిన్ను వారసులుగా చేసినటువంటిది అవుతున్నది. మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇక్కడే శాలం ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ఆదివారం ఆరాధన, వారం అనేకమైన దైవ కార్యక్రమాలు, పిల్లల దినం ప్రత్యేకంగా వారు శాలం ప్రార్థన ప్రత్యేక కొడుకున్నది. సరే 12 గంటలకు ఆరంభించబడుతుంది. రండి, మరి ఎక్కువగా తెలుసుకుని ఆత్మీయమైన మేలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇచ్చిన ప్రార్థన నేను చేసినట్లయితే దేవాలయ పాపులని ప్రభు నీ జీవితం వెనుకొస్తాడు. పాపం ఓపించి గొప్ప రక్షణ ధరింపజేసి ఆయనతో పాటు సదాకాలం ఉండేటట్టు హృదయ శుద్ధి గల వారు తల్లిలు వారు దేవుని చూచదురని, నువ్వు సదాకాలం దేవుని చూస్తాను, ముఖ దర్శనం చేయొచ్చు, ఆయనతో సదాకాలం ఉండడానికి కొరకు దేవుడు అవకాశం అని గ్రహించేటువంటి వాడు ఉన్నాడు. ఇదే రక్షణ ధరము మీకు అనుకూలమైన సమయము వేస్తున్నందు విశ్వాసం ఉంచు. అప్పుడు మీరు నుంచి వారి గొప్ప రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందరు. ఈ స్థలం వచ్చి వెళ్ళక మనకు మీ కొరగా మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ గ్రంథము బైబుల్ సెలవిస్తున్నది, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువును యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రభువును యేసుక్రీస్తు సెలవిచ్చను, కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము అనగా స్వర్గరాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఆరు మనసు పొంది స్వార్థ నమ్ముడని నచ్చకుడని యేసు ప్రభు వాళ్ళు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు శ్లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమును ఏర్పడే ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్పని ఎవరో గంధ్యులకు రాడు అని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. సత్యవేద గ్రంథము బైబిల్ సెలవిస్తున్నది, అందరూ పాపం చేసి దేవుడు ప్రభువును యేసు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. ప్రభువును యేసుక్రీస్తు వారు ఈ విధముగా సెలవిస్తున్నారు, శాంతి సమాధానమును నీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని ఆ సమాధానమును మీరు అనుగ్రహించున్నాను. లోకమిత్రులుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయమును కలవనీయుకుడి తెరవనీయుకుడని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఎవరైతే రక్షణ మారు మనసు అనుభవం లేని వారు ఉన్నారో వారు మీ పాటను మీ వాక్యమును విన్నారో వారిని మీరు దర్శించి రక్షించి సత్య దేవుడనే మిమ్మల్ని ఎరిగి మీ సత్య మార్గంలోకి రాగలిగినట్లు సహాయకుడు. అలాగే తండ్రి మీ బిడ్డలను మీరు దర్శించి సహాయకుడు, ప్రయాసపడ్డ పాల్పొందిన మీ బిడ్డలందరూ దీవించు, వీళ్ళ సమయం దీనికరంగా మార్చమని మా రక్షకుడును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. జై జపన, జై జపండి, జై జపండి, చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం గల దేవుడవైండి, నమ్మకమైన దేవుడవైండి, నడిపింప చేసుకొచ్చిన కృప నీ కనికరం నీ వాక్యాలతో విశ్వాసం అంతటిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. ఎంత మంచి దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు, అందుకు వందనాలు. నువ్వు చేసిన మేలుకే మరొకసారి విశాఖపట్నం గీత చేసి పడి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ పూజిస్తూ మహిమపరుస్తున్నాం. మరి ఈ రకంగా విగ్రహం నేను మహిమపరచడానికి, గణపరచడానికి, నీ శరీర సహవాసం నీ వాచు కలిగి ఉండడానికి ఈ గుడికి ఏర్పాటు చేయడం చూపిన దయని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా
ప్రేమను తండ్రి స్వార్థం ప్రకటించడము ప్రీతి కుప్పించడం నీ ప్రేమను బట్టి వందనాలు ఆ పరిచయం దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు. వివాహం ఇవ్వడం నువ్వేమో చాలా కాలం తర్వాత కనబడుతుంది చెప్పి ఆ మాట నెరవేర్చు మహింపొందండి. మొదటి ఈ సమయంలో కూడి కొరకు నువ్వే చూసిన పాటలు వాయిద్యాలు ఇది ఆశ్రమం అభిషేకించి బలపరచబడుతున్నాము. పాటల ద్వారా మహింపొందించిన పాటల ద్వారా కూడా మాతో మాట్లాడాలి మాకు జీవితం నూతనపరచాలి. వాక్య నిన్న సమయం దాసులు జ్ఞాపకం ఇచ్చినప్పుడు మనం కనిపించాలి దాసులను అభిషేకించి బలపరిచి వాడుకును నీ వార్షికం దయచేయము కావలసిన మాటలు మా దయచేసి మూత్రపరచాలి మీరు కృప చూపించాలి. ఏ స్థప్పు వారికి ఎవరు కనపడదని మాట నెరవేర్చండి. వారు దేవుని చేత బోధింపడి వారి తిరిగి వెళ్ళిన మాట నెరవేర్చి మహింపొందండి. నీ వాక్యం వెలుగు వెళ్ళగలడంతో వెలుగులను ఆ వెలుగు తెలియలే వారికి తెలియని గురించిన మాట నెరవేర్చిన ఆయన మహింపొందమని తల్లి ప్రార్థన చేసినాం సహాయపడి కొరకు చూపించండి. అలాగే మా ప్రియుల తల్లి రావాల్సిన ప్రియులు అందరూ కూడా త్వరపెట్టి నువ్వు నడిపించమని తండ్రి ప్రార్థన చేసినాం. చిన్న చిన్న ప్రతి ఒక్కరితో నాతో మాతో ప్రతి ఒక్కరితో ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడండి. తండ్రి నీ స్వరాన్ని గుర్తికి కృప దయచేయండి. మా ఆధ్వర్యంలో గొప్పగా నీ కార్యం జరిగించండి. నీ హస్తం యొక్క పాటిని మేము అనిపించడానికి మీ ఆత్మ ద్వారా వాడుకోమని కావలసిన మాటలతో నింపమని
ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. ఈ 9వ సంవత్సరం